అంటరానితనా నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు జోగి రాజేంద్ర అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ హాజరై జెడ్పీ కార్యాలయంలో జ్యోతిబా పూలేకు నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. జెడ్పీ నుంచి పోతూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రమేష్ గౌడ్ మాట్లాడుతూ యువత జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపిన భారతదేశ గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ బీసీ కాలనీలకు జ్యోతిబా పూలే పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలో జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు అనేక సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. వారి సమస్యల సాధన లక్ష్యంగా మా బైక్ ర్యాలీ సాగుతూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బీసీ కులగణన చేయాలని చెప్పి మేము ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ ప్రవర్తన ఉంటా ఉంది. అదేవిధంగా మాది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ కాలనీలన్నిటికీ కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీ కాలనీలన్నీ కూడా జ్యోతిరావు పూలే కాలనీగా పెట్టాలని చెప్పి ఈరోజు డిమాండ్